హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య కోల్కత్తాలో ఒక డ్యూటీ డాక్టర్ మీద జరిగినటువంటి రేప్ ఆ తర్వాత అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసినటువంటి సంఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది మరి తెల్లవారుజానం మూడింటి నుంచి ఆరు గంటల మధ్యలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని పోలీసులు సేకరించి నిందితుని కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది మరి ఇంత అగాయిత్యానికి పాల్పడినటువంటి ఆ నిందితుణ్ణి పోలీసులు ఈ గంటల వ్యవధిలో ఎలా పట్టుకున్నారు అసలు ఏం జరిగింది అనే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు జగదీవ్ గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ కోల్కత్తా డాక్టర్ రేప్ ఆ తర్వాత మర్డర్ అది నిజంగా దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరైతే ఆ నిందితుడు ఉన్నారో తను పట్టుకోవడం జరిగింది సో మరి ఈ గంటల వ్యవధిలో పోలీసులకు అక్కడ ఆధారాలు ఏం దొరుకుంటాయి అంత ఇమీడియట్గా ఎలా పట్టుకోగలిగారు ఆయన అసలు కోల్కతా ఘటన నిజంగా చాలా విదార ఘటన అయితే ఇక్కడ మనం ఎవరైతే నిందితుని పట్టుకున్నాడని అనుకున్నారో అది అసలు చాలా అనుమానాలు ఉన్నాయి ఇందులో అంటే కొండంతవి ఎలుకుని పట్టారా అనేలా అనిపిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద తలకాయల హ్యాండ్ అయితే ఉంది అయితే ఆ హ్యాండ్ ఎట్లాగా హాస్పిటల్కి సంబంధించిన ఏదైనా వ్యవహారాలు తెలిస్తే అలా చేశారా అదే బిహైండ్ ద సీన్స్ ఏవో జరగకపోవడం ఈ అమ్మాయి చూడడం వల్ల ఏమైనా ఇలా చంపేశారా లేదా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఈ అమ్మాయికి తెలిసాయని ఇలా చంపేశారా లేదా అవయవాలు మార్చేసి విదేశాలకు అమ్ముకునేలాగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్ స్టోరీ క్రిమినల్ అనే నాగార్జున గారి సినిమా వచ్చింది మీరు చూసారో లేదు అందులో అవయవాలకు సంబంధించి తెలిసిపోతే ఆ డాక్టరే మనీషా కొరియాలని హీరోయిన్ని చంపేస్తారు ఇట్లా చాలా సినిమాలు చూసాం హీరోయిన్ ఎందుకు చంపేశారు దీన్ని ఎందుకు చంపేశారు అని ఇట్లా అసలు చాలా ఎట్లాంటివి మీరు అన్నట్టు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో బీభత్సమైన ఉద్యమం ఒక ట్వంటీ ఫోర్ అవర్సు డాక్టర్స్ కూడా విధులకు బహిష్కరించి ఆమెకి సపోర్టివ్గా ఉంటూ నిరసన తెలియజేయడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వ్యవస్థ ఏం చేస్తుంది అనేది మాత్రం చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆవిడ అలా జరిగింది పీజీ చదువుతున్న ఆ డాక్టరు నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు లేదా నైట్ ఉండాల్సి వచ్చిందో తెలీదు ఆ మధ్యకాలంలో ఎందుకు ఆమె చంపబడింది ఏ విధంగా చంపబడింది చంపబడింది అని తెలిసిన తర్వాత తల్లిదండ్రులను ఎందుకు ఆమె దగ్గర కనీసం ఎలవ్ చేయలేదు మూడు గంటల పాటు అది జరిగి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే హాస్పిటల్ రినోవేషన్ చేయాలా అట్లా ఈ కేసు ఇష్యూ ఉన్నప్పుడు చుట్టూ బారికేడ్లు పెట్టేసో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్లిప్ పెట్టేసి అటు వెళ్ళకూడదు అని అన్ని అంటారు కదా ఇలాంటి సందర్భంలోనే హాస్పిటల్ రినోవేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఐ మీన్ మెడికల్ కాలేజీని ఎందుకు ఎలౌ చేయట్లేదు సరే మార్టం జరిగినప్పుడు కొన్ని రకాల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర రకరకాల స్పెర్మలు దొరికాయని కళ్ళలో నుంచి ముక్కులో నుంచి నీ రక్తం కారుతున్నట్టుగాను అన్నీ గుర్తించారు కదా సరే అన్నీ జరిగిన తర్వాత కూడా ఆ బాడీని ఎందుకు అప్పుడే దహనపరిచారు ఎందుకు అంటే విట్నెస్ దొరకకుండా ఉండడం కోసం మరోవైపు సౌమ్యంగా నిరసన తెలియజేస్తున్న ఈ జుడాలు కానీ జూనియర్ డాక్టర్లు కానీ మెడికోలు కానీ వీళ్ళందరూ డాక్టర్స్ అసోసియేషన్ కానీ చేస్తుంటే వీళ్ళపైన ఎందుకు ఒక్కసారిగా పోలీసులు వచ్చి చదురుమురి ఘటనలాగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు అసలు పట్టుకున్న వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన ఒక సపోర్టరు ఇన్ఫార్మరు ఆయన వాలంటీర్ వాలంటీర్గా అదే సపోర్ట్ వాలంటీర్గా చూసారు ఎప్పుడైనా మన దగ్గర కూడా ఈ డ్రంక్ డ్రైవర్లు దొరికిన వాళ్ళకి వాలంటీర్గా అక్కడ ప్లగాడ్లు పట్టుకొని నిలబడ్డము సర్వ్ చేయడం గట్రా చేస్తుంటాం అట్లా వాలంటీర్గా ఉండే వ్యక్తిని తన్ని అనవసరంగా ఒక అమాయకుని బుక్ చేశాడా బుక్ చేశాడా చేయబడ్డా ఆయన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే రోజుకు ఒక ఆన్సర్ చెప్తున్నాడంట సో దాన్ని సీబీఐకి ఎంక్వైరీ చేశారు సరే వాళ్ళు ఉంచి హైకోర్టుకి పెర్మిషన్ తీసుకున్నారు వాడి మీద లైట్ డిటెక్టర్ అనాలిసిస్ కోసం పెర్మిషన్ కోసం కోర్టు కూడా పెర్మిషన్ ఇచ్చింది ఎందుకు రోజుకు ఒక ఆన్సర్ చెప్తున్నాడంట ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడంట సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా దాని మీద ధృవీకరణ చేయాలి ఆయన కరెక్ట్గా లైట్ డిటెక్షన్ అప్లై చేయాలి దాన్ని ఏదో అంటారు ఏదో థెరపీ సంథింగ్ సో అట్లాంటిది లైట్ డిటెక్షన్ సంబంధించింది చేయాలని కోరుకుంటున్నారు దీ అంటే ఇవన్నీ చూస్తుంటే రీసెంట్గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాకు మలయాళం ఒక ఫేమస్ సినిమా వచ్చిందండి జనగణమన అనే ఒక సినిమా వచ్చింది మీరు చూసారో లేదు అందులో పృథ్వీ ఆయనే దర్శకుడు ఆయన అనుకుంటా కానీ మంచి ఎక్స్ట్రాడర్ మూవీ అదేంటంటే ఇలాగే ఒక అమ్మాయిని నలుగురు పాడు చేసి చంపేస్తారు ఆ నలుగురికి కూడా కమిషనర్ అవైతే ఉంటాడో వాడు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాడు ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా వాడిని చంపేశారు ఎన్కౌంటర్ చేశారు మంచిది అసలు న్యాయం బతికిందని చెప్పి ఓ ఆ పోలీస్ ఆఫీసర్కి దండలేసేసి పాల పాలాభిషేకం చేస్తుంటారు ఇట్లా అయినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఒక లాయర్ పిటిషన్ వేస్తారు ఏమని ఇది ఎన్కౌంటర్ ఇది ఇది తప్పు ఇది ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి ఆ వాళ్ళే చంపారని గ్యారెంటీ ఏంటి అన్నట్టు ఒక్కసారిగా జనాలు తిరగబడిపోతారు లాయర్ మీదకి అరే అలా అమ్మాయిని అలా పాడు చేసి చంపినందుకు అటువంటి వాళ్ళు బతికే హక్కే లేదు వాళ్ళకి ఎన్కౌంటర్ చేసిన పోలీస్ ఆఫీసర్ని మెచ్చుకొని పోయి ఎవడు ఇలాగా కేసు వేశాడని చెప్పి అనుకుంటారు అప్పుడు ఒక్కొక్కటిగా ఆ లాయర్ ఇన్వెస్టిగేటివ్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక్కొక్కటి కోర్టులో సబ్మిట్ చేస్తుంటాడు ఆ లాయర్ ఏంటంటే ఒక్కొక్కటి వాళ్ళు నలుగురు అమాయకులు అని ప్రూవ్ చేస్తాడు లాస్ట్లో అంటే ఒక మై సేమ్ అందులో కూడా ఆ చనిపోయిన కూడా ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎందుకు చంపబడింది అనేది తెలియకుండా వెంటనే నలుగురు తీసుకెళ్లి ఒక ఊరవతల కారులో తీసుకెళ్ళి ఆమె తగలబెడుతుంటే ఆ అమ్మాయిని పాడు చేసి తగలబెట్టారేమో అనుకుని ఒక జర్నలిస్ట్ చూసి ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఒక పేపర్లో రాసేసుకొని ఇదంతా చేస్తే నువ్వు మీరు జస్ట్ ఆ రోజు వాళ్ళ కారులోంచి బయటికి తీసి తగలబెడ్డమే చూశారు మరి మీ అమ్మాయి పాడు చేయబడింది పైగా తగలబడింది మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు జర్నలిస్ట్కి ఆన్సర్ లేదు లేదు అలా అనుకున్నాం అంటే ఒక నలుగురు వచ్చి ఒక ఒక అమ్మాయిని చంపేస్తున్నారు అనగాన ఖచ్చితంగా మ హెల్ప్ చేసే చంపారు అనేది ఒక ధ్రువీకరణకు మీరు ఎలా వచ్చారు అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయిని నైట్ జరిగితే తెల్లవారి పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది ఆ చీఫ్ ఎడిటర్ని పిలిపిస్తారు పేపర్ ఎడిటర్ని మీరు ఆ హెడ్లైన్ పెట్టారు కదా రేపుడు అని మీకు ఎవరు చెప్పారు సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే ముందే మీకు తెలిసిందా అంటే మీకు దీంతో సంబంధం ఉందా ఒక్క పాయింట్ మళ్ళీ తీస్తారు అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఆ నలుగురు వచ్చి కాల్చిన తర్వాత నలుగురికి ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది సో డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ రానోళ్ళు నలుగురు కారులో వచ్చారంటే వీల్ డ్రైవ్ చేయలేదు అంటే కారులో ఇంకెవడో వ్యక్తి ఉన్నాడు వాడెవడు అక్కడ లాగుతాడు కూపీ అంతా సో అట్లాంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అమ్మాయి చంపబడింది ఓకే స్పోర్ట్ వాటర్ రిపోర్ట్లో కొన్ని రకాల దొరికే ఆధారాలు సో ఖచ్చితంగా అమ్మాయి అత్యాచారానికి గురైంది దారుణమైన హత్యకు గురైంది దీని వెనక ఎవరున్నారు ఎవరు లేకపోతే అంత ధైర్యంగా చేస్తారు లేదంటే ఒక అమ్మాయికి నేను బలిపోసం తీసుకొచ్చి అక్కడ పెట్టారా అంటే టాపిక్ని పక్కతో పట్టడానికి అందులో ఇంకో ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఆ సినిమాలో సరే ఆ అమ్మాయిని ఆ ప్రొఫెసర్ని చంపేశారని చెప్పి నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కదా గతంలో ఒక ఫేమస్ సెలబ్రిటీని కూడా ఇలాగే చంపేశారు మరి ఆ అమ్మాయిని చంపిన తాలూకా ఎవరైతే నలుగురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఏమైనా చేయగలిగారా మీరు అని అడుగుతారు ఏం వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అని చెప్పి మీరు అనుకోండి చేయలేపారా అని అడుగుతాడు ఆ పోలీస్ ఆఫీసర్కి అంతే కదా గతంలో కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని జరిగాయి ఫేమస్ ఫిగర్లు ఇలాగే అత్యాచారం చేసి చంపబడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా మరి వాళ్ళు నలు వాళ్ళ నలుగురు ఐదుగురు ఆరుగురు సంథింగ్ వాళ్ళు ఏం చేయలేపారు ఇక్కడ మన వరంగల్ శ్రీలక్ష్మి ఘటన మాత్రం ఎన్కౌంటర్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయిగా ఇందులో వాస్తవం ఏది అవాస్తవం ఏది మనకి ఎలా తెలుస్తుంది సో ఇప్పుడు ఆయన కూడా చేయని నేరానికి ఒప్పుకున్నాడేమో ట్రాఫిక్ పోలీస్కి సంబంధించిన వాలంటీర్ ఎవరైతే ఉన్నారో మరి రోజుకి ఒక మాట ఎందుకు చెప్తాడు వాడే పరిస్థితులు ఒప్పుకున్నాడో లేకపోతే నిజంగా వాడు ఒప్పుకున్నాడా లేదా వాడి సమక్షంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి అరే నువ్వు ఒప్పుకో నీ లేకపోతే నేను చంపేస్తావు నేను బెదిరించారా ఏమీ తెలియట్లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ